బలమైనటువంటి శత్రువుని అతి తొందరగా కొట్టేయగలం అనుకుంటే అమాయకత్వం. వియత్నాం అనేటువంటి చిన్న దేశం మీదన అమెరికా దాదాపుగా 20 ఏళ్ళు కొట్లాడిన గెలవలేకపోయింది. క్యూబా మీద జరిగినటువంటి దాడులు అట్లాంటిదే. ఒక్క గల్ఫ్ వార్ ఏడాదిలో పూర్తయితే ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళైనా గెలవలేకపోయింది. ఇది ఎప్పుడూ కూడా యుద్ధం అనేటువంటిది విజయం దిశగా లేవు. ఇప్పుడు పాత రోజుల్లో రాజుల కాలాలు కాబట్టి వెళ్ళిపోయి ఏం చేసేవాళ్ళు, ఆ రోజున ఆ రాజుని అంగీకరించే వాళ్ళని బతకనిచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళందరినీ చంపేసేవాడు. చంపేసి తన రాజ్యంలో జనాలను తీసుకొచ్చి అక్కడ పెట్టుకునేవాడు. ఆ రోజుల్లో ఈ మానవ హక్కులు పౌర హక్కులు లేవు కాబట్టి అలా ఎవడనంటే పీకలు నరికేస్తారు కాబట్టి వెళ్ళిపోయేది. ఇవాళ యుద్ధాలు అట్లాంటివి కాదు కదా. రష్యా వాడెళ్ళి ఉక్రెయిన్లో ఉండడానికి ఉక్రెయినుడు ఒప్పుకోవట్లా, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉండడానికి ఆఫ్ఘనిస్తాన్లో ఒప్పుకోవాలి. అమెరికా వాడి గురించి రష్యా వాడు వెళ్ళినటువంటి చోట్లని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అవతల ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఒకప్పుడు రష్యా కూడా కొట్టుకుదొచ్చింది, వెనక్కే వచ్చేసింది. ఎందుకంటే స్థానిక పబ్లిక్ అంగీకరించట్లేదు. కొంతమందిని చంపగలరు, అందరినీ చంపేసేయలేరు కదా, శ్మశానాల మీద రాజ్యాలు నడపలేరు కదా. బట్ యుద్ధం అనేటువంటి దాంట్లో ఉన్న లోపం అదే అనమాట, ఇవాళ రోజులకి ఆ రోజులకు ఉన్నటువంటి మార్పు. అయితే పరోక్ష యుద్ధం మనకి చైనాతో నడుస్తుంది. అది మనల్ని దెబ్బగొట్టాలనుకుంటుంది, మనకంటే శక్తివంతమైంది, నో డౌట్ ఎట్ ఆల్. అట్ ద సేమ్ టైం మన సైన్యపు శక్తి, మన సైన్యానికి ఉన్నటువంటి తెలివితేటల్లో వాళ్ళ సైన్యానికి 30% ఉంటుంది. బట్ వెపనరీ వాళ్ళ దగ్గర స్ట్రాంగ్గా ఉంది, నో డౌట్. అలాంటి దశలో మనం కొడుతుంది దాన్ని ఆర్థికంగా కుతేలి చేయటం. దాని దగ్గర తయారయ్యే ఉత్పత్తులన్నీ ఇండియాలోనే తయారు చేస్తున్నాం, తద్వారా కంపెనీలు ఇటు తెచ్చుకుంటున్నాం, మానవ వనరులు పెంచుకుంటున్నాం, చైనా ఫైనాన్షియల్ డ్యామేజ్ చేస్తున్నాం. ఇప్పుడు అందులో చేసిన ప్రయత్నమే బొమ్మల తయారీ. ఇదివరకు యాడ్ చూసినా చైనా బొమ్మలు, చైనా మార్కెట్లు, చైనా బొమ్మలు. ఇప్పుడు వచ్చేటప్పటికి 19 బొమ్మల క్లస్టర్లు దేశంలో ఆమోదించబడినటువంటి నేపథ్యంలో 11,749 మంది అందులో జాబ్స్ వచ్చినాయి. ఇదివరకు 2014-15 టైంలో చైనాతో మనం అంటకాగుతున్న రోజుల్లో 601 కోట్ల రూపాయలు అప్పట్లో మన బొమ్మల ఎగుమతులు. అయితే ఇప్పుడు ఈ 11,749 మంది అంటే ఇక్కడ బొమ్మల ఎగుమతులు, బొమ్మల తయారీకి ప్రోత్సహించాక 7 సంవత్సరాల్లో 4 రెట్లు ఇక్కడి నుంచి బొమ్మల ఎగుమతులు పెరిగినాయి. ఇప్పుడు ఏకంగా 2,703 కోట్ల రూపాయల బొమ్మలు ఎగుమతి చేసాం మనం. అయితే ఇంతటితో సరిపోతుందంటే చాలదు, చాలా ఉంటుంది. వాళ్ళది 1,00,000 కోట్ల మార్కెట్ కొట్టాలి, టైం వస్తుంది.